నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేను బడికి పోతా కార్యక్రమంపై అవగాహన ర్యాలీలు. ఈ నెల 17 నుంచి జూలై 22 వరకు వివిధ కార్యక్రమాలను పిలిపించుకున్న ప్రభుత్వం. మాదక ద్రవ్యాల వినియోగం అరికట్టడంలో భాగంగా ఎస్ఈబీ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు. యువతను పలు సూచనలు చేసిన అధికారులు. మార్కాపురం డివిజన్ కేంద్రంలో బీసీ విద్యార్థినుల కోసం వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్టీయు పండిత పరిషత్ ప్రధాన కార్యదర్శి ఎం రవిచంద్ర కుమార్ డిమాండ్. నేను బడికి పోతా కార్యక్రమంపై సమీక్ష సమావేశాలు. డ్రాప్ అవుట్ మరియు నెవర్ ఎన్రోల్డ్ వివరాలను నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించిన విద్యాశాఖ అధికారులు. చదువుకునే వయసు పిల్లలు ఉండాల్సింది బడిలో కానీ పనిలో కాదు అని, బడి ఈడు వయసు పిల్లలందరూ పాఠశాలల్లో చదువుకోవాలని కోమరోలు మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు మరియు రెండో విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం తెలిపారు. ప్రకాశం జిల్లా కోమరోలులో మండల అధికారులు భారీ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. మండల రెండో విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశ్విని కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథులుగా మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు మరియు డిప్యూటీ తహసీల్దార్ సలీం బాషా, అంగన్వాడీ సూపర్వైజర్ వసంత కుమారి పాల్గొన్నారు. కోమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి రాష్ట్ర ప్రధాన రహదారి మీదుగా ర్యాలీగా బయలుదేరి 4 రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చదువు ముద్దు, పని వద్దు, మేము బడికి పోతామని విద్యార్థులు నినాదాలు చేశారు. బడిఈడు పిల్లలందరూ కూడా పాఠశాలలకు వెళ్లాలని, ఎక్కడా డ్రాప్ అవుట్స్ ఉండకూడదని, తల్లిదండ్రులు కూడా పిల్లలను బడికే పంపాలని, వారికి ఉన్నత చదువులు అందివ్వాలని అవగాహన కల్పిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి నరసింహారావు మరియు విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ రంగనాయకులు, విఆర్ఓ రమణారావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృంద, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. నేను బడికి పోతా అనే కార్యక్రమం జూన్ 15 నుండి జూలై 11 తేదీ వరకు అనేక 30 రోజుల పాటు రాష్ట్రమంతటా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి రాష్ట్రమంతటా మరి ర్యాలీలు, సమావేశాలు, సదస్సులు, సదస్సులు మరి రోజు వారీగా డేట్స్ ఇచ్చి మరి అమలు చేయటం కోసం ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ పరంపరలో భాగంగా మరి ఈరోజు ఈ యొక్క కోమరోలు మండలంలో విద్యార్థుల చేత ర్యాలీని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ ర్యాలీలో విద్యాశాఖకు చూపించిన స్లోగన్స్ కాబట్టి ఇప్పటి నుండి జూలై 12 వరకు విభిన్న కార్యక్రమాలు మరి నిర్వహించబడతాయి. బడిఈడు పిల్లలందరినీ బడిలో చేర్చడమే నేను బడికి పోతా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మార్కాపురం మున్సిపల్ కమిషనర్ కిరణ్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కిరణ్ ఆధ్వర్యంలో నేను బడికి పోతా కార్యక్రమం అమలులో భాగంగా పట్టణంలోని సచివాలయ ఎడ్యుకేషన్ మరియు మహిళా పోలీసులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బడిఈడు పిల్లలందరూ బడిలో ఉండే విధంగా సచివాలయ సిబ్బంది, అంగన్వాడీలు, మహిళా పోలీసులు, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో ప్రతి ఇంటిని సందర్శించి బడికి వెళ్లని పిల్లలను బడికి వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. పిల్లలందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం నేను బడికి పోతా కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ కిరణ్ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో పిల్లలను బడిలో చేర్పించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి నేను బడికి పోతా అనే కార్యక్రమం, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
బడిలో ఉండవలసిన పిల్లలు బడిలో ఉండాలి, బడి బయట ఉండరాదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలంటే మనం ప్రతి ఒక్కరూ సచివాలయం వైజ్ వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీస్ అండ్ మహిళా పోలీస్ అండ్ అంగన్వాడీ కార్యకర్తలు, ఎంఈఓస్ అండ్ స్కూల్ హెడ్ మాస్టర్స్ అండ్ స్కూల్ యాజమాన్యం అందరూ కలిపి విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేయాలి. వార్డు వైజ్ సచివాలయం వైజ్ ఎవరెవరు హౌస్ హోల్డ్ వైజ్ లిస్ట్ అవుట్ చేసి ఎవరెవరు బడిలో ఉన్నారు, ఎవరు బయట ఉన్నారు, ఎవరు వలసలు వెళ్ళున్నారు అనే విషయం మీద బాగా కూలంకషంగా నోట్ చేసుకొని వాటన్నిటినీ ఎవరైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వారందరికీ బడిలో ప్రవేశం కల్పించాలి లేదా కాలేజీలో ప్రవేశం కల్పించాలి. వాళ్ళు ఇంకా కూడా ఒకవేళ మధ్యలో డ్రాప్అవుట్గా ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఏజ్కి తగ్గటువంటి క్లాసెస్లో వాళ్ళని చేర్పించి ఆ యొక్క క్లాస్కి తరగతి అంతరం లేకుండా బ్రిడ్జ్ కోర్సెస్లు కూడా నిర్వహించి వాళ్ళని ఆ తరగతితో కలపాలని చెప్పేసి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించి ఈరోజు ఉదయం ఇద్దరు ఎంఈఓ గారులతో నేను, అదేవిధంగా మహిళా పోలీసులు, అదేవిధంగా వార్డు డేటా ఎడ్యుకేషన్ సెక్రటరీస్తో కలిపి ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. ఈ కార్యక్రమంలో వీళ్ళందరినీ భాగస్వామ్యం చేసి ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. యువత తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి లక్ష్యాలను నిర్దేశించుకుని సక్రమమైన మార్గంలో నడవాలని పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు కోరారు. యువత డ్రగ్స్ కు ఎలా బానిసలు అవుతున్నారో, వాటికి ఎలా దూరంగా ఉండాలి, మంచి నడవడిక ఏ విధంగా నేర్చుకోవాలనే అంశంపై పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పొదిలిపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డ్రగ్స్ ను నియంత్రించడానికి అవి విక్రయించే వారి సమాచారాన్ని ఎలా ఇవ్వాలి అని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజీ కోటయ్య, కళాశాల ప్రిన్సిపల్ తారావాణి, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా సరే గంజాయి కానీ ఇతర ఏదన్నా లిక్కర్ ఇల్లిసిట్ లిక్కర్ లాంటివి వాళ్ళ నోటీస్కి వస్తే డైరీ హండ్రెడ్ కానీ వన్ టూ కానీ లేదంటే ఎస్ఐ గారు కానీ సేగర్ మా అందరి లాంటి దగ్గర డిస్ప్లేయండి, అందరూ కూడా మాకు చెప్తే మేము వెంటనే చేస్తాము. మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అందరం కలిసి సమాజం యొక్క సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఈ వ్యక్తి నిర్మూలన కార్యక్రమానికి తర్వాత కృషిగా అందరూ సహకరిస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి మనం డ్రగ్ ఫ్రీ సమాజంగా మనం తయారు చేయగలుగుతాము. కావున ప్రజలకు మా పర్సనల్ విజ్ఞప్తే 80% మీ ఎవరు కాల్ చేసినా కూడా అదంతా కూడా గోప్యంగా ఉంచబడతాయి, వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ సెల్ నెంబర్లు కానీ. అందువల్ల డిపార్ట్మెంట్ సహకరించి అలాగే సమాజాన్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్ళడానికి అందరూ కలిసిమెలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరైన విధి విధానాలు అవలంబించుకోకపోవడంలో ఇబ్బందులు పడుతూ విద్యాజ్ఞానం పెంపొందించుకోవాల్సిన చిన్నారులు బడి బయట తిరుగుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన విధానంతో నేను బడికి పోతా అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా తర్లుపాడులోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నేను బడికి పోతా అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పలు శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ సుజాత మాట్లాడుతూ ఏ ఒక్క పిల్లవాడు బడికి వెళ్లకుండా బయట తిరగడానికి వీలు లేదని అన్నారు. పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో అన్న విధానం పిల్లల తల్లిదండ్రులకు చెప్పి బడి బయట పిల్లలను పాఠశాలలకు వచ్చే విధంగా తగు బాధ్యతలు వారి తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని ఎంపీడీఓ వివరించారు. అదేవిధంగా ఆరు బయట ఉన్న బడి ఈడు పిల్లలు వారి వయసును బట్టి తరగతిని నిర్ణయించి వారికి విద్యను అందించాలని తెలిపారు. అనంతరం మండల విద్యా కార్యాలయం నుండి స్థానిక బస్టాండ్ సెంటర్ వరకు పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హాల్లో శాఖ అధికారులు కలిసి నేను బడికి పోతా అనే కార్యక్రమం విజయవంతం చేయాలని, పాఠశాలలో చదివించాలని, జిల్లాలో తర్లుపాడు మండలం అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉండేలా ఉపాధ్యాయులు అధికారులు కృషి చేయాలంటూ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అచ్యుత సుబ్బారావు, వెలుగు ఏపీఎం పిచ్చయ్య, ఈఓపీఆర్డి బి బాలకృష్ణ, పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు నేను బడికి పోతా అనేటువంటి ప్రోగ్రాం యొక్క భాగంలో మరి మీటింగ్ నిర్వహించడం జరిగింది ఎండివో ఆఫీస్లో. దీంట్లో హెడ్ మాస్టర్సు, వెల్ఫేర్ అసిస్టెంట్సు, ఎండివో గారు, ఎంఈఓ గారు, ఏపీఓ గారు, అలాగే మండలంలో ఉన్నటువంటి టీం అంతా కూడా వచ్చారు. దీంట్లో భాగంగా ఇప్పుడు ర్యాలీ నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా ఎవరైతే బడియీడు పిల్లలు బయట ఉన్నారో, డ్రాప్అవుట్స్గా ఉన్నారో, వాళ్ళందరినీ 13/6/2024 నుంచి 12/7/2024 వరకు ఒక నెల రోజులు సర్వే నిర్వహిస్తారు. దీంట్లో భాగంగా ఇంటింటికి వెళ్ళి పిల్లలకు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, తల్లిదండ్రులను విద్యావంతులుగా చేస్తూ, పిల్లలు ఎవరైతే బడి బయట బడుమా అనుకొని ఇళ్ళ దగ్గర పనులు చేసుకుంటూ ఎవరైతే స్కూల్స్కు రాకుండా ఉన్నారో వాళ్ళందరినీ 100% పిల్లలందరినీ కూడా ఎన్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈ నెల రోజుల్లో ప్రతి ఒక్కరిని తల్లుబాటు మండలంలో ప్రతి ఒక్క బయట బడి ఇటు బయట పిల్లలందరినీ కూడా ఈ యొక్క భాగంగా దీంట్లో పిల్లలందరినీ కూడా చేర్పించడం జరుగుతుంది. ఇది 100% పిల్లలందరినీ చేర్పిస్తామని తెలియజేస్తూ. ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం ప్రత్యేకంగా నీటి కుంటలను ఏర్పాటు చేశారు. విద్యుత్ లేని ప్రదేశాలలో సోలార్ సప్లైతో మోటార్లను బిగించి మూగ జీవాలకు నీటిని అందిస్తున్నారు. అడవిని సంరక్షించేందుకు దుండగులు సంచరించకుండా ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. యాత్రికులు జంగిల్ సఫారీ అడవిని సందర్శించేందుకు ప్రత్యేక వాహనాలు కూడా కలవు. అడవులలో వృక్షాలపై వాటి పేర్లను బోర్డు రూపంలో ప్రదర్శించి ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, అడవిలో వన్యప్రాణులను రక్షించేందుకు అనేక ఏర్పాట్లు చేశామని, టైగర్స్ కోసం ప్రత్యేకించి జింకలను పెంచుతున్నామని, అవి పెరిగి పెద్దయాక అడవిలో వదులవుతాయని తెలిపారు. ఇలా చేయడం వలన పులులు రోడ్లపైకి రాకుండా జింకలను వేటాడి ఆకలి తీర్చుకుంటాయని అన్నారు. అడవిలో ప్రతిరోజు పర్యటించడం జరుగుతుందని, ఎక్కడైనా వన్యప్రాణులకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సో మనం ఎన్ఎస్టీఆర్ అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, దేశంలోనే విస్తీర్ణ పరంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్. మన దగ్గర ఎన్ఎస్టీఆర్లో సుమారుగా 80 టైగర్స్ ఉన్నాయి. సో టైగర్స్ అనేది ఎపెక్స్ ప్రెడేటర్ అంటారు. టైగర్స్ ఉంటే ఆ ఫారెస్ట్ అంతా కూడా, ఆ ఆవాసం అంతా కూడా ఎంతో బ్యాలెన్స్తో, డైవర్సిటీతో ఉన్నట్టు. సో అది ఒక ఇండికేటర్ అన్నమాట. మంచి ఆవరణ వ్యవస్థ, మంచి ఆహ్లాదకరమైనటువంటి హ్యాబిటెట్కి అదొక ఇండికేటరు. సో కాబట్టి ఎన్ఎస్టీఆర్లో ఉన్నటువంటి పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా ఎన్ఎస్టీఆర్లో మనం చూసుకుంటే ప్రే బేస్ ఆర్ ప్రే డెన్సిటీ అనేది కొంచెం మనకి అదర్ టైగర్స్తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంది. సో ఈ ప్రే డెన్సిటీని మనం పెంచడానికి ఇప్పుడు మనము హెర్బివోర్ ఎన్క్లోజర్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఈ హెర్బివోర్ ఎన్క్లోజర్స్లోకి మనము స్పాటెడ్ డీర్స్ కానీ, సాంబర్స్ కానీ తెచ్చి ఇక్కడ బ్రీడ్ చేసి వాటిని మనము ఫారెస్ట్లకు విడుదల చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే మనము ఇప్పుడు మన మార్కాపూర్ డివిజన్లో ఆల్రెడీ 4 ఎన్క్లోజర్స్ నిర్మించడం జరిగింది. ఒకటి తుమ్మల బయలు దగ్గర ఉన్నటువంటి తెట్టిగుండంలో, తర్వాత రెండవది ఆరపెంట నెక్కంటి రేంజ్లో ఉంది, అదేవిధంగా గంగారం పెంట నెక్కంటి రేంజ్లో ఉంది, తర్వాత పెద్దపెంట కొరటూరు రేంజ్లో ఉంది, తర్వాత పచ్చర్ల దగ్గర, ఇలా 5 ఎన్క్లోజర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 4 దఫాలుగా మనము స్పాటెడ్ డియర్స్, సాంబార్ డియర్స్ కాకినాడలోని నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనం తీసుకొచ్చి ఈ హెర్బివోర్ ఎన్క్లోజర్స్లో విడుదల చేసి వాటిని సెమీ వైల్డ్ నుంచి వైల్డ్గా వాటిని మనము మార్చడం జరుగుతూ ఉంది. సో దాని తర్వాత మేము ఒక 25 స్పాటెడ్ డీర్స్ను వైల్డ్లో ఆ ఎన్క్లోజర్స్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఇవి తుమ్మల బయలు ప్రాంతంలో చాలా చక్కగా సంచరించి అడవిలో అవి తిరుగుతూ ఉన్నాయి. సో ఆ విధంగా మనము ఇక్కడ ఎన్ఎస్టీఆర్లో హెర్బివోర్ పాపులేషన్ని పెంచి తద్వారా టైగర్ నెంబర్ని కూడా ఇంకా మంచిగా ఇంక్రీజ్ చేస్తాము. అదేవిధంగా ఈ ఎకో టూరిజంలో వచ్చేటువంటి ప్రయాణికులకు కూడా ఈ సాంబర్స్ కానీ, టైగర్స్ కానీ, స్పాటెడ్ డీర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కనిపించే అవకాశము మెండుగా ఉంటుంది ఇంకా. సో తద్వారా ప్రయాణికులు కానీ, యాత్రికులు కానీ, టూరిస్టులు కానీ చాలా మంచిగా ఫీల్ అవుతారు. అదేవిధంగా వారికి విజ్ఞానము, వినోదం రెండు కూడా ఇక్కడ పుష్కలంగా లభిస్తాయి. అదేవిధంగా మనము టైగర్ ఎన్క్లోజర్ కూడా ఒకటి మనం పెద్దపెంట కొరటూరు రేంజ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం వాగుమడుగు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అల్లూరి పోలేరమ్మకు మహిళలు భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమ పొంగలి అమ్మవారికి సమర్పించారు. ప్రతి ఏటా ఏరువాక పౌర్ణమి రోజున ఈ తిరునాలు జరుపుకోవడం ఆనవాయితీ అని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ తిరునాళ్లకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు దొనకొండ, పొదిలి, కనిగిరి పరిసర ప్రాంతాల వారు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని వెళ్తారు. కోరిన కోరికలు తీర్చే వాగుమడుగు పోలేరమ్మ తల్లి అని భక్తులు కొనియాడారు. ఈ తిరునాళ్ల సందర్భంగా వైఎస్ఆర్సీపీ తరఫున 4 విద్యుత్ ప్రభలు, తెలుగుదేశం పార్టీ తరఫున 2 విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొదిలి సీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో కొనకనమిట్ల ఎస్ఐ మాధవరావు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు ఫ్రైడే డ్రైడే తప్పనిసరిగా నిర్వహిస్తూ ప్రతి ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూడాలని వైద్య శాఖ అధికారులు ఆదేశించారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు భాగంగా ప్రకాశం జిల్లా రాచర్లలోని కస్తూరిబా గాంధీ గురుకుల బాలికల విద్యాలయం నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా దోమల నివారణకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయం, ఏపీ మోడల్ స్కూల్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం నందు ఐఆర్ఎస్ పిచికారీ చేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి వై రంగనాయకులు, హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్, కస్తూరిబా గాంధీ విద్యాలయం ప్రిన్సిపాల్ మాలకొండమ్మ, ప్రస్తుత ఇన్ఛార్జి మరియు కస్తూరిబా బాలికల విద్యాలయం టీచర్ కిరణ్ మై, ఏఎన్ఎం రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వ్యతిరేక మాసోత్సవాలు అనేది ఇరాడికేషన్ దిశలో, మలేరియా ఇరాడికేషన్ దిశలో మనము ప్రయాణిస్తున్నాము. ఆ దిశగానే ప్రపంచ వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా గ్రామాల్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఆరోగ్య కేంద్రంలో అవేర్నెస్ ప్రోగ్రాంలు సచివాలయంలో నుండి అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుంది. అదే భాగంగా రాచర్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదే భాగంగా గవర్నమెంట్ కస్తూరిబా రాచర్ల మండలంలో కస్తూరిబా గర్ల్స్ కాలేజీ, గర్ల్స్ స్కూలు అండ్ మోడల్ స్కూలు అండ్ డాక్టర్ అంబేద్కర్ గర్ల్స్ గురుకులము, వీటన్నింటిలో దోమల నివారణార్థము మలాథియన్ స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన హెల్త్ సూపర్వైజర్ గారు వెంకటేశ్వర్ గారు అండ్ ఈ ప్రిన్స్ మన మాసోత్సవాల సందర్భంగా మా కస్తూరిబా గర్ల్స్ కాలేజీలో మా డిటి మలాథియన్ స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. గిద్దలూరు ఎమ్మెల్యేగా 2వసారి ముత్తుమల అశోక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా ఎన్డీఏ కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ముత్తుమల అశోక్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గానికి 2వసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఖమ్మం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి అత్తా షేక్ హుసేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్టీఆర్ గౌస్, జూనియర్ గౌస్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లంకా నరసింహులు, జనసేన ఖమ్మం మండల అధ్యక్షులు ప్రసాద్, సందు నారాయణ, పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్, 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. మార్కాపురం డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో బీసీ హాస్టల్ ఏర్పాటు చేయాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ప్రధాన కార్యదర్శి ఎం రవిచంద్ర కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నేను బడికి పోతా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. మార్కాపురంలో బీసీ విద్యార్థులకు వసతి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా
ప్రస్తుతం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న సుమారు 60 మంది బీసీ విద్యార్థులకు ఎస్సీ హాస్టల్లో వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ ప్రధాన కార్యదర్శి ఎం రవిచంద్ర కుమార్ మాట్లాడుతూ, మార్కాపురం డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో బీసీ విద్యార్థినిల కోసం తప్పనిసరిగా బీసీ హాస్టల్ను ఏర్పాటు చేసి భావితరాలకు విద్య అందించే విధంగా అవకాశం కల్పించాలని కోరారు. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం మన మార్కాపూర్ డివిజన్ హెడ్ క్వార్టర్లో బీసీలకు హాస్టల్, మహిళలకు హాస్టల్ లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయంగా పరిగణించాలి. గత 2 సంవత్సరాలుగా పాఠశాల స్థాయిలో చేరేటువంటి బాలికలకు హాస్టల్ వసతి లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై గత ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం, ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కానీ స్థానికంగా ఉండేటువంటి ఎస్సీ హాస్టల్లో మాత్రమే ప్రతి సంవత్సరం 50-60 మందికి అనుమతిస్తూ చేర్చుకుంటున్నారు తప్ప శాశ్వతంగా బీసీ హాస్టల్ అనేది ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం అనేది బాధాకరమైన విషయం. ముఖ్యంగా దూర ప్రాంతాల వాళ్ళు, ముఖ్యంగా వైపాలెము, పుల్లల చెరువు, తర్లుబాడు, పెద్దారవీడు మండలాల్లో ఉండేటువంటి తల్లిదండ్రులు చాలామంది పనుల కోసం బయటికి వెళ్తూ పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివించాలనుకుంటారు. కానీ బీసీ హాస్టల్ లేని కారణంగా 8వ తరగతి పిల్లలు, 9వ తరగతి పిల్లల్ని కూడా తమ వెంట కొంతమంది పనిలో తీసుకెళ్తే కొంతమంది చదువు మానిపించడం, లేదంటే పిల్లలకి, చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నటువంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని కూడా మేము నిన్నటి రోజున మన జేసీ గారి దృష్టికి తీసుకెళ్లాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి మార్కాపూర్ హెడ్ క్వార్టర్లో బీసీ బాలికలకు హాస్టల్ వసతి కల్పించాల్సిందిగా, ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే చాలామంది బీసీ పిల్లలు మాకు హాస్టల్ లేదని చెప్పని ప్రభుత్వ పాఠశాల నుంచి టీసీలు కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం త్వరగా స్పందించి మార్కాపూర్ హెడ్ క్వార్టర్లో బీసీ మహిళలకు ప్రత్యేక హాస్టల్ వసతి కల్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం. పెద్ద దోర్నాల నుండి శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే రహదారిలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఫారెస్ట్ రేంజర్ అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. అడవిలో వన్యప్రాణులను రక్షించేందుకు అనేక ఏర్పాట్లు చేశామని, ముఖ్యంగా శ్రీశైలం వెళ్లే యాత్రికులు ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకెళ్లకుండా గాజు సీసాలలో లేదా స్టీల్ బాటిల్స్ లో నీటిని నింపుకొని వెళ్లాలని తెలిపారు. ఇప్పుడు మనకి ఎన్ఎస్టీఆర్లో నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ మరియు శ్రీశైలంలో ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్, పెట్ బాటిల్స్, పాలిథీన్ కవర్స్ ఇవన్నిటిని కూడా మనం నిషేధించడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఇక్కడ ఎన్ఎస్టీఆర్లో వన్యప్రాణులకి, వాటి ఆరోగ్యానికి చాలా తీవ్రమైనటువంటి ముప్పు పొంచి ఉంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము జీఓఎంఎస్ నెంబర్ 11 ఫిబ్రవరి 6, 2024 మనకి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీకి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారాలు ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ ఎన్ఎస్టీఆర్, ఎన్ఎస్టీఆర్కి వెళ్ళేటువంటి మార్గాలన్నింటిలో కూడా ప్లాస్టిక్ని నిషేధించడం జరిగింది. సో తద్వారా మనము లింగాలగట్టు చెక్పోస్ట్ కానీ, దోర్నాల్లో ఉన్నటువంటి గణపతి చెక్పోస్ట్ వద్ద కానీ ప్లాస్టిక్ బాటిల్స్ని పూర్తిగా మనము ప్రయాణికుల నుంచి సేకరించి వాటి స్థానైన మనము గ్లాస్ బాటిల్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రయాణికులందరూ కూడా గమనించి మనకి వన్యప్రాణుల సంరక్షణకు మరియు ప్లాస్టిక్ ఫ్రీ ప్లానెట్కు అందరూ కూడా పూర్తి సహకారం మద్దతునివ్వాలనేసి అటవీ శాఖ కోరుతున్నాం. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పట్టణంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పొదిలి నగర పంచాయతీ కమిషనర్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీలో పరిధిలోని అన్ని సచివాలయాల పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎం, వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ వారి పరిధిలోని నివాస ప్రాంతాలలో చెత్త, మురుగు నిల్వలు లేకుండా చూడాలని, దోమలు వ్యాప్తి చెందకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. మలేరియా, డయేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వచ్చిన వారి సమాచారం సంబంధిత పిఎస్ కు వెంటనే తెలియజేసి వారికి ఆరోగ్య సమయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ పరిధిలోని సచివాలయాల సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మారుతి మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ చేయడానికి ఆ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మన ఏఎన్ఎంలు, ఆశాలు, ఇంజనీరింగ్ సెక్రటరీలు, పర్సనల్ సెక్రటరీలు, మహిళా పోలీసులు అందరికీ
గ్రామంలో పట్టణంలో ఉన్న ప్రతి వార్డులో ఏమైనా లీకేజెస్ కానీ శానిటేషన్ కానీ ఏదైనా ఫీవర్ కేసులు కానీ డయోరియా కేసులు కానీ మలేరియా కేసులు కానీ ఏమైనా ఉన్నాయని చెప్పేసి సర్వే కనుక్కున్నారు. దాని ప్రకారం మన పంచాయత్ సెక్రటరీకి ఇంజనీరింగ్ సెక్రటరీకి మన ఏఎం మెంబర్కు మన ఆచార్యకు మన ఇంజనీరింగ్ సెక్రటరీ అందరూ కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి ఒక్కరిని సర్వేలో పాల్గొని ఎక్కడ కూడా ఎలాంటి ఫీవర్ కేసులు కానీ మలేరియా కేసులు కానీ డయోరియా కేసులు కానీ ఉంటే ఇమీడియట్గా కన్సల్ట్ డాక్టర్ గారికి చెప్పి వారికి కావాల్సిన ట్రీట్మెంట్ చేయించాలని తెలియపరుస్తున్నాము. మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన వ్యసనమని, అది యువతరాన్ని దారి మళ్లించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లను, మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ఎర్రగొండపాలెం సబ్ ఇన్స్పెక్టర్ వై నాగేశ్వరరావు అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని గౌతమి కాలేజ్ నందు విద్యార్థులతో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలతో పాటు గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్ ప్రమాదకారి అని తెలిపారు. ఎక్కడైనా అక్రమ మద్యం నాటుసారా తయారు చేసే విషయం తెలిసినా చూసినా విద్యార్థులుగా స్పందించి టోల్ ఫ్రీ నెంబర్ కు తెలపాలని కోరారు. అక్రమదారులు అక్రమంగా మందు వ్యాపారం చేస్తూ లక్షకులకు లక్షలు గండిస్తుంటే యువత వారి దగ్గర నుంచి వినియోగిస్తూ చెడిపోతున్నారని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ వై మోహన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలు బడిలో పెద్దలు పనిలో కార్యక్రమం విజయవంతం చేయాలని కురిచేడు ఎంపీపీ బెల్లం కోటేశ్వరం అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా కురిచేడులోని వైఆర్జెడ్పీ హైస్కూల్లో శనివారం జరిగిన పిల్లలు బడిలో పెద్దలు పనిలోనే కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడియుడు పిల్లలందరూ బడిలో ఉండాలని, అధికారులు అందరూ ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించి పిల్లలు పనులకు పోకుండా పాఠశాలకు వెళ్లే చర్యలు తీసుకోవాలన్నారు. అందరూ అక్షరాస్యులు అవ్వాలని, విద్య వల్లే అభివృద్ధిని నూతన ప్రభుత్వం ఈ మహోత్ర కార్యక్రమాన్ని చేపట్టారని ఆమె తెలిపారు. ఈ నెల 17 నుండి జూలై 22 వరకు అన్ని గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించి బడియుడు పిల్లలను గుర్తించి వారిని ఆయా స్కూళ్లలో చేరేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వైఆర్జెడ్పీహెచ్ స్కూల్ నుండి ఎస్సీ హాస్టల్ యూనియన్ బ్యాంక్, పాత పోలీస్ స్టేషన్ మీదుగా కురిచేడు మెయిన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. పిల్లలు బడిలో పెద్దలు పనులు అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీడీఓ సీతారామయ్య, డిప్యూటీ తహసీల్దార్ రాధాకృష్ణ, విద్యాశాఖ అధికారి ఆర్ వస్త్రం నాయక్, కురిచేడు జెడ్పీటీసీ వెంకట్ నాగిరెడ్డి, కురిచేడు మేజర్ సర్పంచ్ కేసనపల్లి కిష్టయ్య, ఎంపీటీసీబీ వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కోమరోలు మండలంలో ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ఎడమకల్లు క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోమరోలు మండలం బొడ్డువాణిపల్లె గ్రామానికి చెందిన కాలే గురువయ్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై కోమరోలు నుండి నల్లగుంట్ల వెళ్తుండగా విజయవాడ నుండి కడపకు వెళ్తున్న లోడ్ లారీ రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం లారీ కింద పడిపోగా వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు చేతులకు తీవ్ర గాయాలైనట్లు, రెండు కాళ్లకు కూడా తీవ్రంగా గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే స్థానికులు అతన్ని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నంద్యాల తరలించినట్లు సమాచారం. కోమరులు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు మరియు సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉండగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో కోమరులులోని సాయిబాబా మూల మలుపు వద్ద రెండు లారీలు ఎదురుగా ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఒక లారీ ముందు భాగం రేకు విరిగిపోగా ఎవరికి ఏమీ కాలేదు. దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఒకే రోజు రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నా ప్రాణహాని జరగకపోవడంపై ప్రజలు పోలీసులు ఊపిరి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం మరిపాలెం గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సరైన రవాణా సౌకర్యం లేక కిక్కిరిసిన ఆటోలో ప్రాణాలు అరచెంబుని స్వగ్రామాలకు చేరుతున్నారు. కొనకనమిట్ల మండల పరిధిలోని చుట్టుపక్కల వివిధ గ్రామాల్లోని విద్యార్థులు అదే పాఠశాలలో చదువుకుంటున్నారు. స్కూల్ అయిపోయే సమయానికి బస్సు అందుబాటులో లేకపోవడంతో ఆటోలో వెళ్తున్నామని స్కూల్ విద్యార్థులు తెలిపారు. ఆటోలో కూడా కిక్కిరిసి నిలబడి వెళ్తుంటే ఇంటికి వచ్చేంత వరకు వారి తల్లిదండ్రులు భయాందోళన
ఆందోళనకు గురవుతున్నారు. మా పిల్లలు ఏం పాపం చేశారో, ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా మండలంలోని పలు జడ్పీ పాఠశాలల్లో సమయానికి బస్సు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి వస్తుందని పలువురు తెలిపారు. తక్షణమే ఆర్టీసీ వారు చర్య తీసుకుని స్కూల్ అయిపోయే సమయానికి బస్సులు ఏర్పాటు చేయాలని విద్యార్థుల వారు తల్లిదండ్రులు కోరుతున్నారు. నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పట్టణంలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎంపీడీఓ సయ్యద్ మస్తాన్ వల్లి అధ్యక్షతన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపూర్ణ అక్షరాస్యత మనందరి బాధ్యత అని, బడీడు పిల్లలందరూ బడిలో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఇంటింటి సర్వే ద్వారా బడి బయట పిల్లల్ని గుర్తించాలని అన్నారు. 6 నుండి 18 సంవత్సరాల వయసు విద్యార్థులు తప్పనిసరిగా బడి బాట పట్టేలా చూడాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో డ్రాప్అవుట్ మరియు నెవర్ ఎన్రోల్డ్ వివరాలను నమోదు చేయాలని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు బి మాల్యాద్రి, కె శర్వాణి మాట్లాడుతూ, బడి మధ్యలో మానిన విద్యార్థులు మరియు అసలు బడికి రాని విద్యార్థులను వేరువేరుగా గుర్తించి అందరినీ బడిలో చేర్పించేలా చూడాలని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని కుటుంబాలను సర్వే చేసి అందరూ చదువుకునేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డీ బి విజయలక్ష్మి, సిఆర్పీలు, ఎడ్యుకేషన్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్లు, అంగన్వాడీ సూపర్వైజర్లు, హాస్టల్ వార్డెన్లు మరియు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఇదిరోజు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.